Deutschland. Von der Regio. Deutschland und Lecker. Freilich für diese Lecker. ఈ పంట కానీ నెక్స్ట్ పంట క్రాప్ కానీ ఇలా ఇలా అయితే ఒక ఆందోళన ఉంటే ఆ భగవంతుడు మంచి వర్షాలు ఇచ్చి మన అందరినీ కాపాడుతూ జనరల్గా వర్షాలు పడ్డప్పుడు ఎక్కడైనా ఫ్లడ్ రావటం కానీ చెరువులు నిర్వహించడం కానీ రొటీన్ పని అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా మన ప్రజలకు ఇబ్బంది రావాలని ఏదైతే ఇంజనీర్లు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అందరూ అల్లర్ట్గా ఉండి ఎక్కడ వాటర్ వస్తుందో ఎక్కడైనా వేరే దగ్గర బీచ్ కాకుండా పెద్ద ప్రాజెక్టులో ఎంత వదలాలి, వదలకుంటే బ్యాంక్ వాడటం కొన్ని విలేజెస్ కానీ చెరువులు కానీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు 2 డేస్ క్రితమే అందరికీ అధికారులకు కానీ మినిస్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఆదేశం ఇచ్చడం జరిగింది. దాంట్లో భాగమే మన ఆదిలాబాద్ మన పక్క డిస్టికే శ్రీధర్ బాబు నిన్ననే ఆదిలాబాద్ పోయి డైటాల్ చేసుకుని కడెం ప్రాజెక్ట్ కూడా విజిట్ చేసి నిర్మల్లకు దీనికి వాటర్ వస్తుందంటే అక్కడ చూసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా శ్రీరామ్ సాగర్ వాటర్ బాగా తక్కువ ఉంటాయి మన పంటలకు ఇబ్బంది అయితే అన్న ఆలోచనలు ఉన్న రోజుల్లో వచ్చారు వాడు బాగా శ్రీరామ్ సాగర్ కెపాసిటీ ఫుల్ అయి కావటానికి కేవలం 7-8 GMs ఉన్నాయి. మా వాంటల్ని తగ్గిస్తున్నాము, అంత గ్యాప్ పెట్టుకుంటే బాగుంటుంది, లేకుంటే అక్కడ ఫ్లడ్ ఉన్న వేరే ఏదైనా ఇన్ఫెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అదేవిధంగా పవర్ ప్లాంట్స్ కూడా ఎప్పుడైతే మనకు వర్షాలు పడితే పోలు తీయడానికి ఇబ్బంది అవుతుంది, అవకాశం ఉన్న దగ్గర అన్ని పవర్ ప్లాంట్ కూడా నడిపించాలని ఆదేశాలు ఇచ్చడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం శ్రీరామ్ సాగర్లో 4 పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా రన్నింగ్లో పెట్టారు. ఇవన్నీ పరిశీలించడానికి ఎక్కడైనా ఫ్లడ్ ఎక్కువ వదిలితే ఏమొస్తుంది, ఇప్పుడు కేవలం 3-5 లోపలే వదులుతున్నాం. మేమేమనుకున్నామంటే నైట్ ఎక్కువైతుందని ఉండే 4 లాక్స్ వరకు వదులుతాము, ఎక్కడంటే ఏదైనా ఎఫెక్ట్ అయిందేమో ముందు జాగ్రత్తగా నిన్న కలెక్టర్ గారు మేము డిస్కషన్ చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన దాంతో బయలుదేరడం జరిగింది. అదే భాగంగా ఆర్మూర్ కూడా గ్రామాలు కానీ మున్సిపాలిటీలు కానీ ఎలా ఉన్నాయని మీ కమిషనర్ మీ చైర్మన్తో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, అన్నీ బాగానే ఉన్నాయని చెప్తా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా హౌజెస్ డ్యామేజ్ అయి పడిపోయింది ఉంటే దయచేసి నా ప్రజలకు చేతులు ఇచ్చి నమస్కరించి చెప్తా ఉన్నాను. ఏదైనా కూలిపోయిన ఇంట్లో ఉండకుండా అధికారులకు సహకరించండి, మేము వేరే దగ్గర పెట్టేస్తాను. అదేవిధంగా రేపు ఇమ్మీడియట్గా మీకు 5 లక్షలు శాంక్షన్ చేసి ఇల్లు కట్టిస్తారు. అదేవిధంగా ఏదైనా బెనిఫిట్స్ ఉండగానే ఇస్తారు కాబట్టి ఎక్కడ కూడా మొన్ననే మనం నిన్న సావెల్ కదా ఒక స్వామి ఆశ్రమం హైట్ మీద ఉంది కానీ తడపాకల దగ్గర హైట్ మీద ఉంది కానీ ఆయన రానంటాడు. ఆయన పోలీసు వాళ్ళు ఏసీపీ గారు పోయి తీసుకొచ్చి పక్కన పెట్టారు. ఆయన పశువులు ఉన్నాయని చెప్తా ఉన్నారు, పశువులకు కూడా రేపు అవసరమైతే కావలసిన గడ్డి కానీ అవన్నీ మన వాళ్ళకి చెప్పుకుంటాం, ఇక్కడ ప్రాబ్లం లేదు కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎవరన్నా మనకు బాధలు వచ్చినప్పుడు మన బాధలని
పరిష్కరించుకుంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను.